ఆయన అడుగేస్తే పిరుగు, బడుగు వర్గాల గొడుగు. సదా తన జీవితమంతా పేదల కోసమే గదా. ఎప్పుడు పేదల గుండె చప్పుడై ఆ గుండె గూటిలో సోటు దంబాయించుకొని ప్రజాసేవకై సాగిపోతుండు ఆ యువనాయకుడు. మరి ఇంతకు ఆయన పేరేందో చెప్పలేదు కదా, చెప్తా. యాదాద్రి భువనగిరి జిల్లా రావణపేట మండలం జనంపల్లి ముద్దుబిడ్డ వేమవరం సుధీర్ బాబురావు. ఆ ఇక ఈయన తండ్రి రాజసాన్ని, తల్లి దాతృత్వాన్ని కలగలుపుకొని పల్లె పల్లెలు కలదిరిగి పేదల కన్నీళ్లు దుడుస్తుండు ఈ యువ నాయకుడు. మరి ఈ నాయకుడు ఏం పని చేసిండో ఒకసారి గిడి చూడురి. సుధీరనా, జర రెండు ముచ్చట్లు అందుకో, మనోళ్ళు ఇంటరాట్రా. మా ప్రియతమ నాయకులు ఊరగిరి పార్లమెంట్ సభ్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి జన్మదిన సందర్భంగా ఈరోజు రావణపేట మండలం నుండి 50 మంది యువత, అలాగే నల్గొండ పట్టణానికి చెందిన కార్యకర్తలు, వెంకటరెడ్డి గారి అభిమానులు ఈరోజు స్వచ్ఛందంగా రక్తదానం చేయడానికి వచ్చినాం. ఈరోజు యువతకి ఒకటే విజ్ఞప్తి, కరోనా కష్ట సమయంలో ఈరోజు రక్త కొరత ఉన్న సమయంలో ఈరోజు మనం రక్తదానం చేస్తే ఖచ్చితంగా అది భవిష్యత్తులో అది మనకు సహాయపడుతుంది అని చెప్పేసి ఒక్కసారి తెలియజేస్తూ, ఈరోజు గోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి జన్మదిన సందర్భంగా వారు ఆయుర ఆరోగ్యాలతోటి ఇలాగే పేదలకి, కష్టంలో ఉన్న కుటుంబాలకి సాయం చేయాలని చెప్పేసి వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. జై గోమటిరెడ్డి, జై కాంగ్రెస్. 50 మంది పోరగాళ్లను ఎంట పెట్టుకొని పోయి నల్గొండ సర్కారు దవాఖానలా రక్తదానం చేసిరుల్లా. అబ్బా చూడురే, ఇంత కరోనా కష్టకాలంలో కూడా పానాలకు తెగించి ఎల్లవేళలా జనాలకు అందుబాటులో ఉండే నాయకుని సేవలు అబ్బా అద్భుతం అమ్మోగం అనుకుంటా. ఆయన కోసం ప్రేమ కొద్దీ ఎంత గొప్ప పని చేసిన చూడు ఈ యువ నాయకుడు. అన్నా సుధీరనా, వా నీ కీర్తి నలుదిశలా వ్యాపించుగాక అన్నా. నిజంగా